డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. నన్ను బాగా చూసుకోవడానికి దేవుళ్ళు అనుగ్రహించిన బహుమానం నువ్వు డాడీ. నేను పుట్టగానే నన్ను ఎంత బాగా చూసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే నా హీరో డాడీ. రోజూ నీతో ఆడుతుంటే ఇంకా ఏది నాకు అవసరం లేదనిపించేది డాడీ. కానీ డాడీ, ఈ మధ్యలో నీకేమైంది? నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ప్రతిరోజు నీకోసం ఎదురు చూసి నువ్వు రాగానే ఆనందంతో గంతులేసేదాన్ని. ఇప్పుడు ఏమైంది డాడీ? నువ్వు నడిచొస్తుంటే నిన్ను చూసి మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఎందుకు డాడీ నువ్వు తూలుతూ వస్తున్నావు? ఈ మధ్యలో మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ మీ డాడీ త్రాగబోతు అని అంటుంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లే డాడీ. డాడీ, నేను నీ ఫ్రెండ్ అని అన్నాను గుర్తుందా? ఇప్పుడు ఎందుకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది డాడీ? డాడీ, దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న డబ్బులను ఎందుకు వేస్ట్ చేస్తున్నావు డాడీ? నేను ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే ఒక అంకుల్ అన్నం లేక ఏడుస్తున్నాడు డాడీ. నువ్వు త్రాగే డబ్బుతో అతనికి అన్నం పెడదాం డాడీ. డాడీ, నువ్వు ఒక్కడివే త్రాగి విపరీతంగా ఆనందిస్తున్నాను అనుకుంటూ మమ్మల్ని ఎందుకు డాడీ ఏడిపిస్తున్నావు? మాకు ఎవరున్నారు డాడీ? మేము ఆనందంగా ఉన్నామో లేదో నీకు అవసరం లేదా? ఒకరోజు నీ ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరుగుతారు డాడీ? నీ వ్యసనానికి దగ్గర చేసిన నీ ఫ్రెండ్సా లేక బ్రాండ్ షాప్ యజమానియా? ఎవరు తిరుగుతారు? ప్రతిరోజు నీ ద్వారా నరకం అనుభవించి ఈరోజు కాకపోతే రేపు మారుతాడని ఎదురు చూసే మేమే కదా డాడీ. త్రాగిన మత్తులో నువ్వు నీ ఫ్రెండ్స్ మృగంలా ఒక ఆడపిల్లపై పడితే ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాలి కదా. నువ్వు మారాలనుకుంటే నా పరలోకపు తండ్రి నీకు సహాయం చేస్తాడు డాడీ. మనం కలిసి చర్చికి వెళ్దాం డాడీ. నువ్వు నా కోసం మారుతావు కదా డాడీ. త్రాగుబోతులు పరలోకంలో ప్రవేశింపరు. Ephesians 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం